सपना लिए एक ऐसी दुनिया में जिसमें है खुशी। यस लेनर्स गुड मॉर्निंग, मैशल पीश्वरराव डबल क्राउन डायरेक्टर। ఏదైతే మనకి జీడిమాడి పంటలు ఉంటాయో అంటే జీడి పిక్కలు కానివ్వండి మామిడి తోటలు కానివ్వండి ఇది ఇండియాలోనే చాలా ఎక్కువ పంట పండుతుంది కాబట్టి ఈ పంటలకి వేస్టేజ్ ప్రొడక్ట్లు అనేవి ఎలా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు ఎన్ని దశల్లో మనం స్ప్రే చేయాలి ఏ దశలో ఏ ప్రొడక్ట్లు యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది వాడినప్పుడు ఎంతంత మోతాదులో యూజ్ చేయాలి అనే విషయాలు నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించండి జాగ్రత్తగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి స్ప్రేలు ఫస్ట్ స్ప్రే గురించి మాట్లాడతాను తర్వాత మనకి ల్యాండ్ సాయిల్ గురించి లాస్ట్ లో మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకు వచ్చేసి జీడికైనా మామిడికైనా సరే ఒకే విధంగా ఉంటుంది మనకి విధానం అంతా కూడా పంట విధానం పంటకి ఎరువు వేసే విధానం స్ప్రే అవ్వడం రెండు కలిపేసి చేయించుకోవచ్చు ఫస్ట్ మనకి మామిడి జీడి పంటలకు మొదటి స్ప్రే ఎప్పుడు స్ప్రే చేయాలంటే పూత పూయడానికి 15 లేదా 20 రోజుల ముందులో దీన్ని స్ప్రే చేయాలండి అప్పుడు ఏమేమి ప్రొడక్ట్లు స్ప్రే చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందంటే అగ్రి ప్రోటెక్ అగ్రి మాస్ అగ్రి 82 స్ప్రే చేయాలి ఇప్పుడు అగ్రి ప్రోటెక్ అగ్రి మాస్ అగ్రి 82 అనేది ఎంతంత మోతాదుల్లో స్ప్రే చేస్తే బెటర్ రిజల్ట్ మనకు వస్తుందంటే అగ్రి ప్రోటెక్ వచ్చేసి మనకి 1 గ్రామ్ 1 లీటర్ కి అగ్రి మాస్ వచ్చేసి 1 ml 1 లీటర్ కి అగ్రి 82 వచ్చేసి 0.5 ml 1 లీటర్ కి ఇది పర్ఫెక్ట్ గా మీరు మోతాదు మెయింటైన్ చేస్తేనే బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఇవి మోతాదులు సరిగా స్ప్రే చేయరు సరిగా స్ప్రే చేయకపోతే మనం ఊహించినటువంటి మనకి ఎంతైతే మోతాదులో మనకి పంట దిగుబడి వస్తుందని చెప్పాము ఆ దిగుబడి రాదండి ఓకేనండి బెటర్ దిగుబడి రావాలి పంట నాణ్యంగా ఉండాలి బెటర్ గా మీకు ఉండాలనుకుంటే చెప్పిన మోతాదులనే పర్ఫెక్ట్ గా మీరు స్ప్రే చేయాలి అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క లీటర్లో ఎంత కలపాలో మీకు చెప్పాను అలా కాకుండా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒక ఎకరానికి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి మీరు స్ప్రే చేయాలి అనుకోండి అగ్రి ప్రోటెక్ వచ్చేసి మొదటి స్ప్రే గురించి మాట్లాడుతున్నానండి మీకు ఇందాక లీటర్ కోసం చెప్పాను ఒక్కొక్క లీటర్ ఎంత కలపాలో ఇక్కడ అలా కాకుండా ఇప్పుడు ఒక ఎకరానికే మొదటి స్ప్రే మీరు అగ్రి ప్రోటెక్ చూసుకుంటే 500 గ్రామ్స్ మీరు యూజ్ చేయాలి అగ్రి మాస్ వచ్చేసి 500 ml అగ్రి 82 వచ్చేసి 200 ml మీరు కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది ఒక ఎకరానికి ఓకేనండి మొదటి స్ప్రే గురించి చెప్పాను ఎప్పుడు మొదటి స్ప్రే చేయాలి మనం అంటే ఏదైతే పంట పూత పూయడానికి 15 లేదా 20 రోజుల ముందు దీన్ని స్ప్రే చేయాలి అలా చేసిన తర్వాత మరలా సెకండ్ స్ప్రే మనం ఎప్పుడు చేయాలంటే పూత పూస్తుంది 15 రోజులు 20 రోజుల ముందు మనం కొట్టం పూయడానికి పూసిన తర్వాత మనకి మరలా 10 రోజులు 20 రోజుల తర్వాత ఆ పూత నిలబడాలి పిందెలు కరెక్ట్గా రావాలి అంటే పంట రావాలి అంటే పరాన్న సంపర్కం జరిగి మనకి గ్రోత్ రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్ప్రే మనం ఏం చేయాలి సెకండ్ స్ప్రే ఇది ఓకేనండి సెకండ్ స్ప్రే మనకు వచ్చేసి అగ్రి ప్రోటెక్ట్ యూస్ చేయాలి అగ్రి మాస్ ఉపయోగించాలి అలాగే మనకి ఎప్పుడు కామన్ గా ఉండేది ఏంటి అంటే అగ్రి 82 ఓకేనండి ఇప్పుడు అగ్రి ప్రోటెక్ట్ వచ్చేసి మనకి 1 గ్రామ్ 1 లీటర్కి యూస్ చేయాలండి అగ్రి మాస్ వచ్చేసి 1 ml 1 లీటర్కి యూస్ చేయాలి సేమ్ టైం మనకి అగ్రి 82 అనేది తెలుసు మనకి 0.5 ml ఓకేనండి అలా యూజ్ చేసి మనం స్ప్రే చేయాలి లేదు అనుకుంటే మనం ఎకరాల లెక్కలో మనం మాట్లాడుకుంటే అగ్రి మనకి ప్రోటెక్ వచ్చేసి 500 గ్రామ్స్ ఎకరానికి ఇది సెకండ్ స్ప్రే గురించి మనం మాట్లాడుకుంటున్నామండి అగ్రి మాస్ 500 ml అగ్రి 82 వచ్చేసి 200 ml ఓకే ఇలాగా మనం సెకండ్ స్ప్రేలో స్ప్రే చేస్తాము ఇప్పుడు సెకండ్ స్ప్రే చేసిన తర్వాత మరలా థర్డ్ స్ప్రే ఎప్పుడు చేయాలంటే థర్డ్ స్ప్రే అనేది రెండవ స్ప్రే చేసిన 15 రోజుల తర్వాత మనకి మూడవ స్ప్రే చేస్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది నేను చెప్పినట్టు మీరు ఫాలో చేస్తే కనుక బెటర్ రిజల్ట్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థర్డ్ స్ప్రేలో మీరు అగ్రి నానోటెక్ మారుతుంది ఇక్కడ గమనించాలి అగ్రి గోల్డ్ అగ్రి 82 ఈ మూడు మీరు స్ప్రే చేయాలి అగ్రి నానోటెక్ అనేది 1 గ్రాము 1 లీటర్కి అగ్రి మూడవ స్ప్రే ఏదైతే ఉందో మూడవ స్ప్రే అనేది రెండవ స్ప్రే తర్వాత 15 రోజుల తర్వాత అనేది ఇది మూడవ స్ప్రే చేయాలండి మూడవ స్ప్రే చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అగ్రి నానోటెక్ అగ్రి గోల్డ్ అగ్రి 82 ఈ మూడు మనం స్ప్రే చేస్తున్నాము మూడవ స్ప్రేలో మూడవ స్ప్రేకి వచ్చేసరికి మనకి అగ్రి నానోటెక్ అనేది 1 గ్రామ్ 1 లీటర్కి యూస్ చేయాలి అగ్రి గోల్డ్ వచ్చేసి మనకి 0.5 నుంచి 1 గ్రామ్ యూస్ చేయొచ్చండి 1 ml 1 లీటర్కి లేదు అగ్రి 82 అనుకుంటే మీరు 0.5 ml 1 లీటర్కి వాడుకోవచ్చు లేదు మనం ఎకరాల లెక్కల్లో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈజీగా మనం కాలిక్యులేట్ చేసుకోవడానికి అగ్రి నానోటెక్ వచ్చేసి 500 గ్రామ్స్ ఎకరానికి
అగ్రి 80 to 200 grams, అగ్రి 80 to 200 ml. ఇలాగే ఈ విధంగా మీరు ఒక ఎకరానికి మూడు వర్ష స్ప్రే అనేది చేస్తారు. రెండు వర్ష స్ప్రే చేసిన 15 రోజుల తర్వాత. ఇప్పుడు నాలుగో స్ప్రే అనేది ఏంటి అంటే 20 రోజుల తర్వాత సేమ్ ఏదైతే ఇప్పుడు మనం మూడవ స్ప్రే చేసామో అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఎలాగైతే మోతాదులో మనం స్ప్రే చేసామో అగైన్ దాన్ని రిపీట్ చేసి నాలుగో స్ప్రేలో మనం చేసుకోవాలి. నాలుగో స్ప్రే అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అగ్రి నానోటెక్ 1 gram ఒక లీటర్ కి, అగ్రి 82 0.5 నుంచి 1 gram ఒక లీటర్ కి, అగ్రి 82 అనేది 0.5 ml ఒక లీటర్ కి వాడుకోవచ్చు. లేదు ఎకరానికి మనం మాట్లాడుకున్నట్లయితే అగ్రి నానోటెక్ మనకి 500 grams, అగ్రి గోల్డ్ 200 grams, అగ్రి 82 200 ml కలిపి ఇది నాలుగో స్ప్రే చేయాలి. ఓకే, ఈ విధంగా నాలుగు స్ప్రేలు అయిపోయాయి కదండి. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటి అంటే అసలు ఎరువు అనేది ఉంటేనే మనకి క్రాప్ అనేది చెట్టుకు బలం అనేది రావడం జరుగుతుంది. తద్వారా అది మనకి మంచి క్రాప్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి ఎరువు ఎప్పుడే వేస్తారంటే ఎప్పుడైతే మనకి సమ్మర్ సీజన్ లో పంట వచ్చిన వెంటనే తర్వాత ఎప్పుడైతే మనకి వర్షాల సీజన్ ఉంటుందో ఆ వర్షాలు వచ్చేటప్పుడు మనకి చెట్లకు ఎరువు వేయడం అనేది జరుగుతుంది. ఎరువు వేసినప్పుడు మామూలుగా బయట అయితే మనకి ఫెర్టిలైజర్స్ ఎలా వేస్తారంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాస్ కానీ రకరకాల యూజ్ చేస్తుంటారు ఎరువు రూపంలో. అయితే అదే ప్లేస్ లో మనవి ఏం యూజ్ చేయాలంటే అగ్రి గ్రాన్యూల్స్, అంటే లైక్ మనకి బయట యూరియా లాగే ఇది ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళంత క్వాంటిటీ ఇక్కడ అవసరం లేదు. ఇది ఎలాగ ఎంత యూజ్ చేయాలంటే మామూలుగా అయితే మనం అగ్రికల్చర్ చేసేటప్పుడు ఏదైతే మనం వంగ కానీ టమాటాలు లాంటి పంటలకి క్రాప్స్ కి మనం ఒక ఎకరానికి ఒక 5 kgs యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ అలా కాదండి, ఇవి చెట్లు పెద్దవు కాబట్టి దీనికి ఎక్కువ గ్రోత్ మనకు కావాలి కాబట్టి మనం ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అంటే ఒక ఎకరాకి ఒక 10 kgs మీరు యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అగ్రి గ్రాన్యూల్స్ అంగా మీరు యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే బయట మీరు ఏదైతే యూరియా లాంటివి యూజ్ చేస్తున్నారో వాటితో కలిపి కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ఈ అగ్రి గ్రాన్యూల్స్ అనేవి మీరు ఒక ఎకరానికి 10 kgs ఎప్పుడు యూజ్ చేయాలంటే యూరియా ఎప్పుడైతే మీరు వేస్తారంటే వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి ఆ టైంలో దీన్ని యూజ్ చేయండి. అగ్రి గ్రాన్యూల్స్ 10 kgs, అగ్రి 82 200 ml ప్లస్ అగ్రి లేదు అనుకుంటే అగ్రి గ్రాన్యూల్స్ ప్లస్ యూమిక్ కూడా వాడచ్చు. నా సలహా ఏంటంటే మీరు యూమిక్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అది లిక్విడ్ గ్రాన్యూల్స్ అనేవి ఏంటంటే మనకి గుళికల రూపంలో వస్తాయి, యూరియా లాగా వస్తాయి. ఎందుకు నేను దాన్ని వాడొద్దు అంటానంటే నెగిటివ్ ఏం కాదండి. ఇప్పుడు అగ్రి గ్రాన్యూల్స్ తో పాటు అగ్రి 82తో పాటు మనకి ఏంటి అంటే ఎక్వాజెల్ ఉంటుంది మన దగ్గర. ఎక్వాజెల్ అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే మనం ఏదైతే ఎరువు వేస్తున్నామో ఆ ఎరువు మనం ఏదైతే చెట్లు ఉన్నాయో చెట్లు వేర్ల లోపలికి అబ్జర్వ్ చేయడానికి కిందకి వెళ్ళిపోకుండా, అంటే భూమి పొరల లోపలికి వెళ్ళిపోకుండా చెట్టు వరకే హోల్డ్ చేసేలాగా, అలాగే వాటర్ కెపాసిటీని హోల్డ్ చేసే విధంగా మనకి అగ్రి ఏదైతే మనకి ఎక్వాజెల్ ఉందో అది కూడా కలిపి మీరు యూజ్ చేయాలి. కాబట్టి అగ్రి యూమిక్ ని పక్కన పెట్టి, అగ్రి యూమిక్ ని పక్కన పెట్టి అగ్రి గ్రాన్యూల్స్ 10 kgs, అగ్రి 82 200 ml, లేదు అనుకుంటే మనకి అగ్రి ఎక్వాజెల్ అగ్రి గ్రాన్యూల్స్ 82తో పాటు అగ్రి ఎక్వాజెల్ అనేది 1 or 2 kgs మీరు వాడవచ్చు అండి. దాన్ని కూడా లేదు అనుకుంటే చెట్ల రూపంలో వాడుకుంటే అగ్రి ఎక్వాజెల్ అయితే 40 నుంచి 80 gram ఒక్కొక్క చెట్టుకు మీరు వాడచ్చు. ఇదంతా మిగతాదంతా కూడా సేమ్. ఓకేనండి, నాలుగు స్టెప్లు. ఇప్పుడు నాలుగు స్టెప్ల వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దామండి. ఇప్పుడు మొదటి దశ ఏదైతే ఉందో దశ వల్ల ఉపయోగం ఏంటంటే వ్యాధుల నుండి రక్షిస్తుంది, అండ్ చిగురించడానికి ఉపయోగపడుతుంది, అలాగే పుష్పించే మరియు పరాగణ సంపర్కాన్ని ఏం చేస్తుందంటే మెరుగుపరుస్తుంది. మొదటి స్టెప్ పుష్పించే మరియు పరాగ సంపర్కాన్ని మెరుగుపరుస్తుంది. రెండవ దశ వచ్చేసి మనకి నాలుగు దశల్లో రెండవ దశ వల్ల ఉపయోగం ఏంటంటే వ్యాధులు రాకుండా కాపాడుతుంది, పంట మంచి పరిమాణం మరియు ఆకారం మెరుగుపరుస్తుంది, అంటే మంచి నాణ్యమైన పంట అనేది మనకి దిగుబడి రావడానికి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. మీరు పక్క వాళ్ళకి వీళ్ళకి మనం స్ప్రే చేసిన వాళ్ళకి గమనిస్తే పంటలో నాణ్యత ఉంటుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది, ప్లస్ మంచి గ్రోత్ ఉంటుంది. మూడవ దశల ఉపయోగం ఏంటంటే పంట గ్రోత్ బాగుంటుంది, జీవితాన్ని ఏదైతే పంట వస్తుందో మనకి క్రాప్ వచ్చిందో ఆ క్రాప్ యొక్క జీవితాన్ని అంటే మధ్యలో అది ఫెయిల్ అయిపోకుండా, అంటే అది పుచ్చులు పట్టకుండా లేదనుకుంటే అది పిందెలు రాలిపోకుండా ఉండడానికి ఇది వాతావరణ సమతుల్యతను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అబయోటిక్ ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడిని సహనాన్ని పెంపొందించడానికి మూడవ దశ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాలుగవ దశ వల్ల ఉపయోగం ఏంటంటే మనం క్రాప్ ఎప్పుడైతే తీస్తున్నామో పంట మరలా దానికి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ గా అనేది చెట్లను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి నాలుగు దశల్లో మనకి ఈ విధంగా ఉపయోగిస్తే మనకి ఏదైతే జీర్ణమవుతుంటున్నాయో
ఆ పంటల్లో మంచి గ్రోత్ అనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ నాలుగు దశలను ఉపయోగించి మంచి క్రాప్ తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. బాగుంటుంది, మంచి నాణ్యమైనటువంటి పంట అదే రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా యూజ్ చేసి మీ రిజల్ట్ అనేది ఒకవేళ ఎంత బాగా వచ్చింది అనేది అవకాశం ఉంటే నెక్స్ట్ టైం నాతో పాటు మీరు షేర్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్ డబుల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.